ఈరోజు సగ్గుబియ్యంతో ఉప్మా తయారు చేస్తాము. సగ్గుబియ్యాన్ని 5-6 గంటలు నానబెట్టాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అర్ధ గ్లాస్ పెసర బేడలు, అర్ధ గ్లాస్ నీళ్లు వేసి ఇలా ఉడికించి తీసుకున్నాను. దీనికోసం కావలసినవి ఉద్దిబేడలు, శనగబేడలు, పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, నిమ్మకాయ రసం. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. బాండ్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇంగువ, ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు, కొద్దిగా రోజ్ కలర్ వరకు ఫ్రై చేయాలి. అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వేస్తూ ఉన్నాను. పెసరబేడలు, కొబ్బరి, రుచికి సరిపడే ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం, దీన్ని బాగా మిక్స్ చేయాలి స్లో ఫ్లేమ్లో. ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర వేస్తూ ఉన్నాను. మూత ఉంచి 5 నిమిషాలు మరలా ఉడికించాలి. చూడండి, సగ్గుబియ్యం తయారయ్యింది. చూడండి ఎంత రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గోడంబితో గార్నిష్ చేసినాను. సగ్గుబియ్యం ఉప్మా రెడీ.